హలో అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ భవానీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఆవకాయ ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. కరెక్ట్ మెజర్మెంట్స్తో చేస్తే మనకు ఆవకాయ చాలా ఈజీ అండి, కష్టమైతే ఉండదు. నేనైతే ఎవ్రీ ఇయర్ మా నాయనమ్మ చెప్పిన ప్రాసెస్ ప్రకారం చేస్తూ ఉంటాను, బట్ ఈసారి మా ఆయన స్టైల్లో, అంటే మా ఆయన ఓన్గా కాదండి, తను కూడా యూట్యూబ్లో సర్చ్ చేశారు, ఆయన స్టైల్లో నేను పెడుతున్నాను. కొలతలు మాత్రం కరెక్ట్గా ఉంటే మనకి ఆవకాయ ఎన్ని ఇయర్స్ అయినా అలానే స్టోర్ అయి ఉంటుంది. ఆవకాయ పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ కారం పొడి, క్రిస్టల్ సాల్ట్ అదే రాళ్ళు ఉప్పండి, అండ్ మెంతులు, ఆవాలు, వెల్లుల్లి, పల్లి నూనె అయితే బెస్ట్ అండి. టేస్ట్ కూడా బాగా కుదురుతుందండి. ఈజీగా చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 4 గిన్నెలు మామిడికాయ ముక్కలు తీసుకున్నామంటే దానికి 1 గిన్నె కారం పొడి, రాళ్ళుప్పు మాత్రం 3/4 తీసుకోవాలి, కొంచెం కారం పొడి కంటే కొంచెం తక్కువ. రాళ్ళుప్పులో కొంచెం సాల్టీ ఎక్కువ ఉంటుందన్నమాట. డైరెక్ట్గా దాన్ని ఏం చేయాలంటే రాళ్ళుప్పుని ఎండలో బాగా పెట్టేయాలండి 1 అవర్. దాని తర్వాత అది మిక్సీ పట్టాలి. అండ్ ఆవపిండి వచ్చి 1/2 కప్, మెంతిపిండి 1/2 కప్. ఇప్పుడు ఒక పెద్ద బేసిన్ తీసుకోవాలి, దాంట్లో పీనట్ ఆయిల్ వేసేసి పసుపు యాడ్ చేయాలండి. ఫస్ట్ ఆయిల్లో బాగా పసుపు బాగా కలిపేయాలి. మొత్తం అంతా మిక్స్ అయిపోయాక పొడికాయని నీట్గా కడిగేసి అలా ముక్కలు కొట్టి ఆరబెట్టాలి 1 అవర్. దాని తర్వాత ఈ ఆయిల్ పసుపుని కలిపెట్టాం కదా, దాంట్లో ఈ మామిడికాయ ముక్కలు డిప్ చేయాలి. దీనివల్ల ఈ డిప్ చేయడం వల్ల మనకి ఉప్పు కారం ముక్కలకి బాగా పడుతుంది. నేనైతే 1 లీటర్ ఆయిల్ తీసుకున్నానండి. ఈ ముక్కలన్నీ నీట్గా అన్నీ డిప్ చేసేసి ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి ఉప్పు కారం అవన్నీ, దాంట్లో ఆ పౌడర్లో ఇవన్నీ మిక్స్ అయిపోవాలన్నమాట. అన్నీ నీట్గా తీసుకొని దాంట్లో డిప్ చేసి మళ్ళీ ఆ పౌడర్లో ఇవన్నీ ముక్కలన్నీ వేయాలి. మామిడికాయ ముక్కలు అన్నీ ఆ గిన్నెలో వేసేయాలండి, ఆ పౌడర్లో బాగా అన్ని వేసేసి. దాని తర్వాత మనము ఇందాక మిగిలింది కదా ఆయిల్లో వెల్లుల్లి వేసేయాలి, అదే ఎల్లిపాయ అండి. ఇంకా వెల్లుల్లి మాత్రం పొట్టు తీయద్దు, డైరెక్ట్గా అట్లే వేయండి. ఎందుకంటే వెల్లుల్లి అట్లే వేయడం వల్ల మనకి అది మెత్తగా అవ్వదు అన్నమాట, టేస్ట్గా ఉంటుంది, ఎక్కువ రోజులు స్టోర్ అయి కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ వెల్లుల్లిని దీన్ని కూడా ఆయిల్లో డిప్ చేసేసి ఇందాక మనం డిప్ చేసుకున్న మామిడికాయ ముక్కల్లో కలిపేయాలి మొత్తం అన్ని వెల్లుల్లిలు. మనకి వెల్లుల్లి ఎంత క్వాంటిటీ అంటే అది మన ఇష్టము, మనకి ఎంత కావాలో అని తీసుకోవచ్చు. ఈ వెల్లుల్లి వల్ల ఈ పచ్చడికే టేస్ట్ వస్తుందండి. అండ్ మొత్తం అంతా కలిపేయాలి, పౌడర్ అంతా కింద నుంచి పై వరకు బాగా అన్నీ మిక్స్ అయిపోవాలి, ముక్కకి బాగా పట్టాలన్నమాట. అండ్ చేతులు మాత్రము మండిపోతాయి అట్లే, బట్ ఏమంటారు చేతికి గ్లౌజెస్ వేసుకొని చేయడం బెటర్. నాకైతే 1 అవర్ చాలా చాలా మంటేసింది అనమాట. అండ్ మన చేయి పడితేనే టేస్ట్ కదా, అట్లనేసి నేను కవర్ అయితే ఏం యూస్ చేయలేదు, బాగా అన్నీ మిక్స్ చేసేసాను. ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి మామిడికాయ ముక్కలు, మిగిలిన ఆయిల్ మొత్తం దీంట్లో అంతా వేసేయాలి. మనకు మాత్రం ఆయిల్ అస్సలు వేస్టే కాదు, మిగిలిన ఆయిల్ అంతా ఈ ముక్కలకి బాగా పట్టేటట్టుగా వేసేసి గ్యాప్ ఏమి ఉంచకుండా ఓపికతో మొత్తం ముక్కలకి అన్నీ పట్టేటట్టుగా బాగా కలిపేయాలి. నీట్గా కలిపేస్తే మనకి ఎక్కడ కూడా గ్యాప్ ఉంచకూడదు. అండ్ ఆయిల్ కూడా మనకి ఇంకా అవసరం పడుతుంది. నేనైతే 2 లీటర్స్ ఆయిల్ యూస్ చేశాను. కింద అంతా కొంచెం డ్రైగా ఉంటుంది, మనం బాగా ఓపికతో అంతా నీట్గా కలిపేయాలి. ఇట్లా ఆవకాయ పెడుతుంటే నాకైతే మా నాయనమ్మ బాగా గుర్తొచ్చింది. చిన్నప్పుడు మా నాయనమ్మ పెడుతుంటే మేము అట్లా పక్కన కూర్చొని చూసేవాళ్ళము. ఇప్పుడు నేను ఆవకాయ పెడుతున్నాను, నా చుట్టూ మా అత్తమ్మ, మా ఆయన అండ్ చెల్లెలు ఉన్నారు. నేనైతే సింగిల్గా చేయట్లేదు, నేను వాళ్ళ హెల్ప్తోనే చేస్తున్నాను. జస్ట్ నేను అట్లా కలుపుతున్నాను అన్నమాట. మొత్తానికి మా నాయనమ్మ ఏ విధంగా చేసిందో అదే టేస్ట్ నా చేతికి కూడా వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మొత్తం అంతా కలిపేసినాక జాడీలో అయినా స్టోర్ చేసుకోవచ్చు, ఇట్లా ప్లాస్టిక్ దాంట్లో అయినా కలుపుకోవచ్చు. మొత్తం అంతా దీంట్లో షిఫ్ట్ చేసేసి మనకి మిగిలిన ఆయిల్, ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది కదా 1 లీటర్ ఆయిల్, అట్లా పైన వేసేయాలి. ఇట్లా ఆయిల్ వేసేసినాక మొత్తం అంతా ఇట్లా పైన ఆయిల్ తేలుతూ ఉండాలి. ఈ తేలడం వల్ల మనకి బూజు పట్టదు అన్నమాట, ఎక్కువ రోజులు స్టోర్ అయి ఉంటుంది. అండ్
మెయిన్ థింగ్ ఏమంటే కొంచెం కూడా తడిగా ఉండకూడదు. అండ్ మనం ఏ రోజైతే ఆవకాయ పెట్టుకుంటున్నామో ఆ రోజు మనం ఎర్లీ మార్నింగ్ నీట్గా ఉండాలి. అండ్ హెడ్ బాత్ చేసుకోవాలి. ప్రాసెస్ మాత్రం ఎక్కడ కూడా మనకు తడి తాకకుండా ఉండాలి. కొంచెం చిన్న చిన్న టిప్స్ మనం పాటిస్తే మనం ఆవకాయ పెట్టడం చాలా ఈజీ అవుతుంది. మనం సక్సెస్ అవుతాం, పెట్టడంలో కూడా ఎక్స్పర్ట్ అయిపోతాము. ఇక్కడితో ఆవకాయ ఫినిష్ అయిపోయింది అనుకోద్దు. అండ్ సేమ్ ఇప్పుడు మనం ఈరోజు పెట్టాం కదా, ఇదే టైంకి నెక్స్ట్ డే మళ్ళీ క్యాప్ తీసేసి నీట్ కలపాలి. అండ్ ఇట్లా త్రీ డేస్ చేయాలి. త్రీ డేస్ చేసి మళ్ళీ మనం ఫ్రెష్గా జాడీలో షిఫ్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ప్రాసెస్ అంతా అయిపోయినాక మిగులుతుంది కదండి లాస్ట్లో, అట్లా కలుపుకొని ముద్దలు పెట్టుకొని తింటుంటే ఉంటుంది. ఇట్ వాజ్ ఎమ్మి అనమాట. ఇప్పుడు యాక్చువల్గా టేస్ట్ తెలిసిపోతుంది అనమాట సాల్ట్ కారం ఏంటి అనేసి. లిటరల్లీ దానికోసం మా అత్తమ్మ మా ఆయన ఈగర్లీ వెయిటింగ్ అనమాట. ఇంట్లో అందరికీ టేస్ట్ చూపించాను, ఆఖరికి పిల్లలకు కూడా పెట్టేశాను. వాళ్ళైతే కారం కూడా అనలేదు. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ ద వీడియో. బాయ్ బాయ్.